కరీంనగర్‌లో శబరిమల మహాపాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ పాదయాత్ర 16వ రోజుకు చేరుకుంది. గురువారం దూపాడు నుండి బయలుదేరిన అయ్యప్ప స్వాములు 26 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వెల్దుర్తి తిక్క నరసింహ ఆశ్రమానికి చేరుకున్నారు. కరీంనగర్‌కు చెందిన కడారి చంద్రశేఖర్, లావణ్య, శివసాయి, లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం చేశారు. సాయంత్రం తిక్క నరసింహ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని శుక్రవారం ఉదయానికి ఉంగరాల కొండకు చేరుకుంటామని స్వాములు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తాళ్లపల్లికి చెందిన డిభాస్కర్ రెడ్డి, జ్యోతి కుటుంబ సభ్యులు సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేశారు. తిక్క నరసింహస్వామి ఆశ్రమంలో ఈరోజు బస వేసి 26 కిలోమీటర్ పాదయాత్ర ఇచ్చి ఈరోజు సాయంకాలం కూడా ఇక్కడనే విశ్రాంతి తీసుకొని మరి ఆశ్రమంలో భక్తులు కొన్ని సేద తీర్చుకున్నారు. ఈరోజు ఇక్కడ మాకు మధ్యాహ్నం ఇచ్చేసి కరీంనగర్కు చెందిన కడాల చంద్రశేఖర్, లావణ్య కుటుంబ సభ్యులు, తిరిగి సాయంకాలం దేశవాణి భాస్కర్ రెడ్డి, జ్యోతి వారి కుటుంబ సభ్యులు, తాళ్లపల్లి గ్రామం నాగరికలు జిల్లా స్వామి వారు కుటుంబం క్షేమంగా ఉండాలని హరియర్ అయ్యప్ప స్వామిని వేడుకుంటాం.